దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము అసాధారణ విశ్వాసము. దీని ధ్యానార్థమై మనము మత్తయి సువార్త 19:26 వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే కాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను అని చదువుచున్నాను. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, విశ్వాసము అందరికీ ఉండును. మనము ఆత్మీయ కనులతో చూచేదే విశ్వాసము. విశ్వాసములో అసాధారణ విశ్వాసము కూడా కలదు. అటువంటి అసాధారణ విశ్వాసముతో మనము అసాధారణ కార్యములు చేయగలము. మనము దీని నిమిత్తమై యెహోషువ గ్రంథము 10:13-14 గమనించినట్లయితే, సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కాని దానికి తరువాతనే కాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను అని చదువుచున్నాము. ఎంతటి గొప్ప ఆశ్చర్య కార్యమో చూడుడి ప్రియులారా. ఇక్కడ యెహోషువ ఒక గొప్ప యుద్ధము మధ్యలో ఉండెను. యెహోషువకు సూర్యుడు అస్తమించు సమయమునకు శత్రువులను పూర్తిగా ఓడించని పక్షములో వారు తిరిగి లేచి తమకు ఇబ్బంది కలిగించుదురని బాగుగా తెలియను. కాబట్టి తండ్రి అయిన యెహోవాను సూర్యుడిని గిబియోనులో నిలుపుమని ముందెన్నడనూ జరగని విధముగా సృష్టిని కొంత సమయము ఆపించగలిగాను. దీనికై మనము యెహోషువ గ్రంథము 10:12 తిరిగి గమనించినట్లయితే, యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినిచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చు కొను వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను అని చదువుచున్నాము. నిజముగా యెహోషువకు ఎంతటి అసాధారణ విశ్వాసము ఉండి ఉండవచ్చును. ఇవ్విధముగా దేవుడు ఒక నరుని మాటను ఆలకించి అంతటి గొప్ప ఆశ్చర్య కార్యమును మునుపు ఎన్నడనూ చేయలేదు, అటువంటి కార్యము జరిగినట్లుగా వినిన వారము కాము. మాటలతో అనేక రీతులుగా మనము విశ్వాసమును గూర్చి వినవచ్చును, దానిని గూర్చి ప్రసంగించవచ్చును కూడా. అయితే అటువంటి మాటలలో చూపించిన విశ్వాసము క్రియారూపములో లేనప్పుడు అది వ్యర్థమని గ్రహించవలెను. దీనికై మనము యాకోబు రాసిన 5:17 గమనించినట్లయితే, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటరిగా ఉండి మృతమైనదగును అని చదువుచున్నాము. అనగా ఒక కార్యమును బట్టి నీవు దేవుని దగ్గర నుండి వాగ్దానము పొందినట్లయితే ఆ వాగ్దానమునకు తగిన రీతిగా మనమును క్రియ చేయవలెను. దేవుడు వాగ్దానము చేశాడు కదా అని మనము నిర్లక్ష్యముగా ఉండినట్లయితే దానికి తగిన వేళ చెల్లించవలెను. ఇక్కడ యెహోషువ చేసిన కార్యము క్రియ చేయుటయే. దేవుడు తప్పక నా శత్రువులను నా చేతికి అప్పగించును అని నమ్మెను. ఎప్పుడైతే సూర్యుడు అస్తమించుటకు సిద్ధముగా ఉండి ఉన్నాడో వెంటనే సూర్యుడిని గిబియోనులో నిలిపివేయమని యెహోవాను వేడుకొనెను. తండ్రి అయిన యెహోవా వెంటనే అద్భుత కార్యము చేసి తన పరాక్రమమును చాటుకొని యెహోషువ యొక్క అసాధారణమైన విశ్వాసమును బలపరిచియున్నారు. అదే మనమైతే ఏమి చేయుదుము? దేవుడు శత్రువులను అప్పగించదనని వాగ్దానము చేసియున్నాడు. కాని ఇదిగో అస్తమయమైపోవుచున్నదని అటు దేవుని మీద సనిగి మనలను మనము దూషించుకొని దుఃఖములో మునిగిపోవుదుము. అసలు కార్యము జరుగుటకు అవకాశమే లేని సమయములో నా దేవుడు శక్తిమంతుడు, కార్యము చేయుటకు సమర్థుడు అని రూఢీగా నమ్మి ఆయనకు మన జీవితములలో క్రియ చేయుటకు అవకాశమిచ్చుటయే అసాధారణ విశ్వాసము. కొంతమంది దేవుడు కార్యము చేసేదనని వాగ్దానము చేసినప్పటికీ లేదా కార్యము చేయుచున్నప్పటికీ దానికి రుజువు పరచమని దేవుని శోధించుదురు కూడా. మనము 2 Kings 20:8 గమనించినట్లయితే, యెహోవా నన్ను స్వస్థపరచుననుటకు నేను 3వ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోవుదుననుటకు సూచన ఏదని హిస్కియా యెషయాను అడగగా అని చదువుచున్నాము. తనని స్వస్థపరచమని కన్నీటితో రాజైన హిస్కియా యెహోవా యొద్ద ఏడ్చియున్నాడు. అతను కార్చిన కన్నీటిని బట్టి యెహోవా అతనిని స్వస్థపరచనని వాగ్దానము చేయగా రాజైన హిస్కియా దానికి సూచన అడిగెను. ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోవునట్లు చేశాను. అంతట హిస్కియా ఆ సూచక క్రియను నమ్మెను. ప్రియమైన దేవుని బిడ్డ, మన జీవితములో కూడా మనకు ఆశ్చర్య కార్యములు అద్భుతములు జరగవలెనంటే మనకు యెహోషువ వలె అసాధారణ
విశ్వాసము ఉండవలెను. అటువంటి విశ్వాసము నీకు ఉన్నట్లయితే నీవు ఊహించని అసాధ్యమైన కార్యములు ప్రభువు చేయుదురు. నీవు నమ్మినట్లయితే ప్రభువు సమస్తమును చేయగలరు. సాధారణ విశ్వాసము ఉన్నట్లయితే నీ కష్ట నష్ట సమయములలో ప్రభువా నన్ను ఈ కష్టములో నుండి ఆదుకొనండి అను విధముగా ప్రార్థింపచేయును. అదే నీకు అసాధారణ విశ్వాసము ఉండినట్లయితే ప్రభువా ఇంతటి కష్ట సమయములలో కూడా నీవు నన్ను తప్పక విడిపించి ఆశీర్వదించుదురని నేను ఎరుగుదును తండ్రి అని అను విధముగా ప్రార్థింపచేయును. ఇంకను అసాధారణ విశ్వాసము నేను ఈ సమస్యలో నుండి బయటకు రావుట మాత్రమే కాదు కాని ఈ సమస్య ద్వారా నేను ఇంకను ఆత్మీయముగా శారీరకముగా అత్యధికముగా ప్రభువుచే ఆశీర్వదించబడుదునని చెప్పును. నీవు ఒక ఉన్నతమైన దేవునికి కుమారుడివి కుమార్తెవని జ్ఞాపకముంచుకొని దానికి తగినట్లుగా అసాధారణ విశ్వాసముతో నీ జీవితములో అసాధారణ మరియు ఆశ్చర్యకరమైన విజయములను సొంతము చేసుకొనుము. ఆ విధముగా జీవించుటకు ప్రభువే సహాయము చేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్.
స్తుతి స్తోత్రం.